మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. జర్మనీలో మహేష్ త్రివిక్రమ్ మూవీ కథ చర్చలు ఫలించాయి. ఈ ప్రాజెక్టుకే సైన్ అడట టాలీవుడ్ సూపర్ స్టార్. అంతేకాదు జూలై లాస్ట్ వీక్ నుంచి షూటింగ్ కూడా షురూ కాబోతుందట. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే కలిసి చేరిన మూవీ కభీ ఈద్ కభీ దివాళి. ఈ మూవీలో పూజా అన్న పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించబోతున్నాడు. అయితే ఈ మూవీ టైటిల్ భాయ్ జాన్ గా ఫిల్మ్ టీమ్ మార్చిందని ప్రచారం జరుగుతోంది. నటసింహం బాలయ్యతో గోపిచంద్ మరణేని తీస్తున్న మూవీ టైటిల్ ని ఈ నెల 10న అనౌన్స్ చేయబోతున్నాడు. జై బాలయ్య, అన్నగారు, రెడ్డి గారు అంటూ రకరకాల టైటిల్స్ మీద ప్రచారం జరుగుతోంది. ఈ నెల 10న బాలకృష్ణ బర్త్డే స్పెషల్ గా టైటిల్ తో పాటు టీజర్ ని లాంచ్ చేయబోతుందట ఫిల్మ్ టీమ్. పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతమయ్యాయి. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిందని, లొకేషన్ల వేట కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఇక కొన్ని పాత్రల కోసం ఫిల్మ్ టీమ్ ఆడిషన్స్ నిర్వహిస్తోంది. కొత్త వాళ్లకు ఫిల్మ్ టీమ్ ఆఫర్స్ ఇస్తోంది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ విక్రమ్. ఈ మూవీ విడుదలైన 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 160 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లపైనే వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 ప్రాజెక్ట్ ని పట్టాలకించేందుకు సిద్ధంగా ఉన్నాడు. విక్రమ్ హెడ్ తో మంచి జోష్ మీదున్న తను నిజానికి ఈ సినిమా కంటే ముందే ఖైదీ 2 ని లాస్ట్ ఇయర్ ప్లాన్ చేశాడు, కానీ కుదరలేదు. అయితే విక్రమ్ కి ఖైదీని లింక్ చేయటం జనాల్లో మంచి క్రేజ్ రావడంతో ఖైదీ 2 ని పట్టాలకించబోతున్నాడట. సూపర్ స్టార్ రజనీకాంత్ తో మరోసారి జోడీ కట్టబోతోంది ఐశ్వర్య రాయ్. రోబో తర్వాత మరోసారి కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. నెల్సన్ దిలీప్ తీసే రివెంజ్ మూవీలో ఐశ్వర్య రజనీ జోడీ కన్ఫర్మ్ అంటున్నారు. ఆ నలుగురు మీ శ్రేయోభిలాషి లాంటి మరో ప్రయోగం చేశాడు రాజేంద్ర ప్రసాద్. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించిన అనుకోని ప్రయాణం షూటింగ్ పూర్తయింది, రిలీజ్ రెడీ అయింది. కువైట్లో తమనన్కో మ్యూజికల్ ఈవెంట్ జరిగింది. 1500 తెలుగు జనాల మధ్య జరిగిన ఈ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారింది. కువైట్ నేల మీద తెలుగు పాటల వర్షం కురిసింది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోంది కిరోసిన్ మూవీ. ధ్రువ నటించి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్కి రెడీ అయింది. ఇక ఫిల్మ్ టీమ్ ట్రైలర్ ని లాంచ్ చేసింది.